హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆధార్. నేను ప్రసాద్ చూతుల. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆయనతో పాటుగా పిఏసీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఉన్నారు. అయితే ఈ విషయాలన్నిటిపైన క్లారిటీ తీసుకోవడానికి జనసేన వీరమహిళ మరియు అధికార ప్రతినిధి అయినటువంటి కీర్తన గారిని మనం ఈరోజు ఆన్లైన్ లో తీసుకోవడం జరిగింది. నమస్కారం కీర్తన గారు. నమస్తే సార్. యాక్చువల్ గా ఇక్కడ వీళ్ళ ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అనేది ఢిల్లీ పెద్దలకు తెలియదంటారా? తెలిసినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా గానీ 5-6 సార్లు మరి ప్రభుత్వానికి మరి ఈ యొక్క అప్పులు పంపించారు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటారు? వాళ్ళకి వీళ్ళకి అవగాహన బాగానే ఉందనుకోవట్లేదు. అలా అలా అనుకోకూడదు సార్, ఎందుకంటే ఏ రాష్ట్రం మీదైనా కొంచెం మనము ఆ ఈ కోఆర్డినేషన్ లేకపోతే ముందుకు సాగదు. ఎందుకంటే ఈయన చేస్తున్న తప్పుల్ని కొన్ని అయితే కవర్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంటది. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని ముందుకు పోనిచ్చాలి కదా. ఇక్కడ కొన్ని విషయాలు కట్టడి చేసి ఉంటారు, ఆ విషయాలు మందలించి ఉంటారు కూడా. ఇప్పుడు కొంచెం ఇంకా రాబోయే రోజుల్లో కట్టడి పూర్తిగా చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారు వాళ్ళని అనే విషయం మనకు తెలియదు. నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు జీతాలు ఇవ్వలేదంట, మనం చూస్తున్నాం ఉద్యోగస్తులకు ఇంకా జీతాలు పడలేదు, పెన్షనర్లకు పెన్షన్ పడట్లేదు. అంటే వీళ్ళు ఈ స్థాయిలో పరిపాలన చేస్తున్నారు. ఎంతసేపు వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే మైనింగ్ల మీద, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వీటన్నిటిని కట్టడి చేయాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది. సో ఆ విషయాన్ని కూడా కేంద్రం ప్రజలకు తెలియజేసి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఉంటారు. అంటే అన్ని తెలిసింది మనం అనుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుందని కొంతమంది చెప్పకపోవచ్చు. సో ఆ బాధ్యత కూడా తీసుకొని కేంద్ర పథకాలని కూడా రాష్ట్ర పథకాల కింద వీళ్ళు కొన్ని చూపించుకుంటున్నారు, అటువంటి కూడా తెలియజేయడము. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు, దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఎలా ఓట్లు వేయించారు, ఎంత చదువుకోని వాళ్ళని కూడా ఉద్యోగస్తుల కింద చదువు విద్యా ఐ మీన్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన 7th క్లాస్ అయిన అమ్మాయిని చదువుకున్న అమ్మాయి లాగా చూపిస్తున్నారు అక్కడ. అంటే ఫేక్ ఓటర్లు తీసుకొని వచ్చారు. ఇటువంటి విషయాలని మనం తెలియజేయాలి. రాబోయే ఎలక్షన్స్ లో ఇంకేం చేస్తారో వీళ్ళు. సో వీటన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడి ఉంటారని అనుకుంటాను సార్. అసలు కారణం ఒకటి ఉంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేంటి అంటే మనకు తెలుసు కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని స్టార్ క్యాంపెయినర్ గా వాడదాలి, ఈ కర్ణాటకలో వాడాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పిలిపించారు అని చెప్పేసి అని కూడా మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కదంటారా? లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు అటువంటి స్ట్రాటజీలలో పడతారు అంత తెలివి తక్కువగా ఉంటారని అంటే అసలు ఎవరు నమ్మరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వైసీపీకి ముచ్చమటలు పడుతున్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారు వల్లే, ఆయన తీసుకుంటున్న స్ట్రాటజీలు మూస్ వల్లనే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క చోట ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ రోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలని మీరు చూస్తున్నారు. జనవాణి కార్యక్రమంతో ప్రభుత్వాలు చేయని పని కూడా ఆయన ఆయన దగ్గరకు సేకరించి ఎంత బారులు తీరిపోయి ప్రజలు ఆయన పక్షాన్ని నిలబడుతున్నారు మీరు చూస్తున్నారు. జనవాణి కార్యక్రమంలో ఆయన అడ్డు పెట్టే ప్రయత్నం కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది వైజాగ్ లో. అలాగే కౌలు రైతులు, ఈ రోజు ఏ ప్రభుత్వం కూడా ఆ కౌలు రైతుల గురించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక జనసేన పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది సొంత జిల్లాలో కూడా. పవన్ కళ్యాణ్ గారు సింహం లాగా సింగిల్ గా వెళ్లి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళ బిడ్డల చదువులకు కూడా సహాయం చేస్తున్నారు. భవన కార్మికుల ఇష్యూ కావచ్చు, అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, దివీస్ కావచ్చు, నివార్ తుఫాన్ వచ్చినప్పుడు కావచ్చు, ఎన్నో అంశాలు సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత ఎఫర్ట్స్ ఏ పార్టీ పెట్టట్లేదు. అండ్ అంత బలంగా కూడా వైసీపీని ఎదుర్కోలేకపోతున్నారు. బహుశా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అది వాళ్ళకి మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ రోజు పోరాడుతున్న విధానం చూస్తే ప్రజలు హర్షిస్తున్నారు. ఆయన ఉన్నారన్న ధైర్యంతోనే చాలా ఏరియాస్ లో బలంగా జెండా పట్టుకుని తిరగలుగుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని వైసీపీని ఎదిరించుతున్నది జనసేన అని చెప్పి క్లియర్ గా అందరికి అర్థమవుతుంది. ఈ రోజు మీరు గమనించండి, ఒక సీఎం గారు ఢిల్లీ పర్యటన వెళ్తే ఇంత ఇంత హాట్ టాపిక్ అవుతుందా? 3-4 డేస్ గా అసలు ఎవరికి తీరిక లేకుండా ప్రతి ఛానల్ ఢిల్లీ టూర్ మీదే మాట్లాడుతుంది. ఒక ఛానల్లో కూడా ఈ సబ్జెక్ట్ అక్కడ వేరే సబ్జెక్ట్ మాట్లాడలేదు. సీఎం స్థాయి వ్యక్తికి కూడా ఇంత ఇది ఉండదు. వీళ్ళే అంటారు మేము కేర్ చేయము, ఓడిపోయాడు అంటారు. కానీ ఈ రోజు ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ మీదే ఉందంటేనే ఆయన స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఒకరి ట్రాప్ లో పడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అందరినీ చుట్టుముట్టి వచ్చుకునే వ్యక్తి ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటారు అని మీరు అంటున్నారు. మరి వైసీపీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా వారంతపు పొలిటీషియన్. ఆయన ఏదో అప్పుడు ప్రజలు గుర్తొచ్చినప్పుడు వస్తా ఉంటారు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు ఉంటారు, సినిమా షూటింగ్ వచ్చినట్లుగా అన్నట్టు అంటున్నారు. మరి దీనిపైన మీ రియాక్షన్ ఏంటంటారు? పెద్దలు ఒక సామే చెప్తారు సార్, నిద్రపోయే వాడిని అయితే లేపగలుగుతాం, నటించేవాడిని లేపలేం కదా. ఇప్పుడు నటిస్తున్నారు వాళ్ళంతా. సరే మేము పవన్ కళ్యాణ్ గారు కొంచెం పక్కన పెడదాం సార్. ఇప్పుడు మీకు ఇచ్చిన శాఖల మీద మీరు అవగాహనతో ఒక 10 నిమిషాలు ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడే సత్తా
ఈ రోజా గారికి కావచ్చు, ఆ గుడివాడ అమర్నాథ్ గారికి కావచ్చు, ఆమె రజని గారికి కావచ్చు, అంబటి గారికి ఉందా కలిసి మీ శాఖలకు మీరు ఏం చేశారని బహిరంగంగా చెప్పగలుగుతారా, శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతారా? సొంత మీ నియోజకవర్గం ప్రజలతో నేను మాట్లాడేస్తాను, నా ప్రాంతం చిత్తూరు, నేను రోజా గారి ఇంటి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ఇంటి ముందు రోడ్డు లేదు, ప్రత్యక్షంగా మనం ఇప్పుడు కెమెరామ్యాన్ తీసుకొని వెళ్దాం, రోడ్డు లేదు, కానీ నువ్వేం మినిస్టర్, నువ్వేం మంత్రి, నీ వాళ్ళ ఏరియాలోకి నువ్వు వచ్చి నీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నగరిలో, మీరు ఏం మినిస్టర్ అయి ఉంటారు సార్? సొంతం నీ ప్రాంతం నువ్వు డెవలప్ చేసుకోవా, మీరు టూరిజం శాఖ 18వ స్థానాన్ని తీసుకుపోయిందామా అంటే ఆమె కూడా మాట్లాడుతుంది. ఇంకా అంబటి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, పోలవరం కన్నా పోరిలేమన్నా అనే ట్యాగ్ కరెక్ట్ గా అంబటి గారికి సెట్ అవుతుంది, ఎందుకంటే పోరిల మీద పెట్టే కాన్సన్ట్రేషన్, ఆ పిల్లని ట్వీట్ల మీద పెట్టే కాన్సన్ట్రేషన్, ఒక పావుల వంతు లే సార్ నేను చూస్తున్నాను, ఆయన జరుగుతున్న ట్రోలింగ్ అలా ఉంటది, అంత 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 ఇదిగా ట్రోల్ అవుతున్నాడు ఆయన, ఆయన స్థాయికి మించి మాట్లాడుకునేసి పిల్లని ఇబ్బంది ట్వీట్లు వేసుకుంటూ ఆయన దిగజారిపోయాడు. ఇటు ఇటువంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే గుడివాడ అమర్నాథ్ గురించి అసలు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అనిపిస్తుంది. మూడు రాజధానులని ముగ్గురు పళ్ళాలతో కంపేర్ చేసి ఎంత నీచ స్థాయిలో మాట్లాడుతున్నాడు సార్ ఒక మినిస్టర్ నువ్వు. దట్ టు యూత్ యూత్ ఒక ఐకాన్ గా నేను తీసుకోవాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అపాయింట్ చేశారు, అక్కడ కేటీఆర్ గారు ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, ఏమంటే చలేస్తుంది అంటాడు, స్నానం చేయాలంటే ఇబ్బంది అంటాడు. ఆయన మన ఐటీ శాఖ మంత్రి, మనం గౌరవించుకోవాలి. ఆయన ఎన్నో కంపెనీలు తెంబోయి కుదుర్చుకున్నారు, ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీలు, మామిడి తండ్ర, అలాగే బొబ్బట్లు, అప్పడాలు, ఒడియాలు ఇలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఆయన అమ్మోయి కుదుర్చుకున్నారు. ఎంతో మంది సెలూన్ షాపులు నూడిల్స్ కూడా మర్చిపోయారు, మీరు సెలూన్ షాపులు నూడిల్స్ కూడా మర్చిపోయారు. అలాగే కాదండి, అవి కూడా ఎంత కొంత ఉపాధిని క్రియేట్ చేస్తాయి కదా, మీరు ఎందుకు వాటిని అలా ఏం సార్ నైపుణ్యత కలిగిన విద్యార్థులని అగ్ర చదువులు చదువుకొని కష్టపడి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా హాస్టళ్లలో ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి చదువుకున్న బిడ్డల్ని వాలంటీర్ ఉద్యోగాలకి, సెలూన్ షాపులకి, ఈ నూడిల్స్ బండ్ల దగ్గర, పానీపూరి బండ్ల దగ్గరకి పరిమితం చేయాలనుకుంటున్నారా? అంటే మీరు కంపెనీస్ ఎప్పుడు తెస్తారు, మా రాష్ట్ర అభివృద్ధిని బయట దేశాలకి, ఇతర స్టేట్స్ లో ఉన్న కంపెనీస్ కి ఎప్పుడు చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు, ఇటువంటివి చేయాలి. కానీ నీ స్థాయికి ఒక మినిస్టర్ గా ఒక యంగ్స్టర్ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, యూత్ ఐకాన్ గా నెక్స్ట్ నువ్వు మారితే బా అమర్నాథ్ అన్న ఉన్నప్పుడు ఎంత నువ్వు ఉద్యోగాలు తెచ్చాడని ఎలాగో నువ్వు తెచ్చుకోవాలి పేరు, ఇలా ఎలా కేటీఆర్ గారు తెచ్చుకుంటున్నారు, కానీ నువ్వేం చేస్తున్నావు, మరి పిల్లని ఇబ్బాలాగా నాతో పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకున్నారని హేళన అయిపోయిన వ్యక్తివి నువ్వు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే సత్తా, ధైర్యము, స్థాయి ఎవరికి లేదు సార్, వారాహిని అట్టుకుంటామన్నారు, ఎలా అయిందో మీరు చూసారు. అలాగే వీళ్ళ తాటాక చప్పుళ్లకో లేకుంటే ఇట్లాంటి స్టేట్మెంట్లకో జనసేన పార్టీనో పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదు, కేర్ జూడు చేయండి. మేమైతే ఇంతకీ వారాహి యాత్ర ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారండి? ఒక్క కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఆ సస్పెన్స్ కూడా క్లియర్ చేస్తాము, కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ ఈ డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో మీరు ఎన్ని చెప్పినా ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారా, ఇంకోటి అంటారా, ఇంకోటి అంటారా, అది ఎంత కొంత ఉపాధి అనేది పిలిపించేది ఖచ్చితంగా, డౌట్ లేదు. అలాగే మీరు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అన్నటువంటి అంబటి రాంబాబు గారి గురించి చెప్పారు, ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది పోలవరం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెట్టి ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు పూర్తవుతుంది అన్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెట్టి ఎప్పుడు అంటండి సార్? ఆయన స్థాయికి నేను నేను దిగజారి మాట్లాడలేకపోయినాను, ఎందుకంటే నాకు కొంచెం ఒక వ్యక్తిత్వం, నా తల్లిదండ్రులు మంచి పెంపకంలో పెంచారు, ఒక ఒక మినిస్టర్ గా ఉండి నీ స్థాయిలో మాట్లాడుతున్నావంటే నిన్ను అది ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అరే రాష్ట్ర ప్రయోజనాలు ఒక వ్యక్తిగత అంశంతో నువ్వు కంపేర్ చేస్తున్నావంటే నీ స్థాయి ఏంటి? అసలు నీకు మించి పదవి ఇచ్చారేమో. ఇక్కడ ఒక పోలవరం అనేది ఒక ప్రాజెక్టు, అది పూర్తయితే రాష్ట్రంలో ఎంత మందికి నీటి కొరత తీరుతుంది, అది ఒక జాతీయ ప్రాజెక్టు, మంచి జరిగే ప్రాజెక్ట్ ని పట్టుకొని నువ్వు ఒక వ్యక్తిగత అంశంతో పోలుస్తున్నావు అంటే నీ స్థాయి, నీ కంపారిజన్ బట్టి నీ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొచ్చు. అంటే నీకు అర్హతకు మించి పదవి ఇచ్చారని అర్థమైపోతుంది క్లియర్ గా. ఒక అర్హత ఉన్న వ్యక్తిని కూర్చోబెడితే దానికి ఏం చెయ్యాలి, నేను ఆ శాఖలో ఉన్నప్పుడు ఏం చేసి వెళ్ళగలుగుతాను, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఫలాని ఎంబటి గారు ఉన్నప్పుడు ఇంత చేశాడు అభివృద్ధి అని చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 70% పూర్తి చేశాడు, 30% పూర్తి చేయలేక ఏడొస్తున్నావు, మళ్ళీ వేరే రాంగ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటే నీ స్థాయిని దిగజార్చుకొని చిన్నపిల్లల దగ్గర తిట్టించుకున్నట్టే కదా. ఇప్పుడు మా బోటాల దగ్గర తిట్టించుకోవడం అవసరం ఆయన స్థాయికి? ఒక మినిస్టర్ ని మేము ఒక మహిళగా తిట్టానంటే ఆయనకి అది అవమానం, తిట్టేలాగా చేసుకుంటున్నాడు ఆయన. అది రాంగ్ స్టేట్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు, అది కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక నాలుగో పెట్టి చేసుకోకపోతే పోలవరం కూడా పూర్తి అవుదని దాని ఉద్దేశం, అంటే పోలవరం పూర్తి చేయనని కూడా అనుకోవచ్చు కదా మీరు, దాని కరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు భావించలేదు? అసలు కంపారిజన్ ఏంటి సార్? ఒక రాష్ట్రానికి ప్రయోజనం వచ్చే ప్రాజెక్ట్ ని ఒక వ్యక్తిగత విషయంతో కంపేర్ చేయండి, నక్కకి నాగలోకానికి కంపేర్ చేస్తారా? అదే నాకు బాధ్యత. నేను కనుక సీఎం గా ఉనుంటే మామూలుగా ఉండదు సార్ ఆయన పరిస్థితి, వెంటనే సస్పెండ్ చేయించుంటాను నేను అట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేసినందుకు. మీ స్థాయి ఏంటి, మీరు మాట్లాడే మాటలు ఏంటి, అసలు ఆయన మందలిచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని, లేకుంటే ఆయన ప్రేరేపించి ఇట్లా మాట్లాడమని చెప్తారా సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీద?
ఎవరన్నా జనాల దగ్గరికి వెళ్ళినా కూడా కొడతారు సార్ ఇట్లాంటి మాటలు. అంబటి గారు జనాల మీద ఇట్లా మాట్లాడమని చెప్పండి, నాతో చాలా మంది తిట్టారు ఆయన ఎందుకు ఆ సీట్లో కూర్చోబెట్టారు అని. ఈ రోజు పోలవరం పూర్తి అయితే ఎన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయని ఆలోచించాల్సిన బాధ్యతగా ఆలోచించాలి నువ్వు. మరొక విషయం సార్, నేను మరొక విషయం సార్, గుడివాడ అమర్నాథ్ గారు చిన్న చిన్న కంపెనీలు తెస్తున్నారు అంటున్నారు. ఈ రోజు 275,000 మందికి ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్? దయమేంది సార్ అది జాబ్ క్యాలెండర్ అంటే? అటువంటి ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళని ఇటువంటి ఉద్యోగాలకు పరిమితం చేస్తారా? ఈరోజు వాలంటీర్ వ్యవస్థకి ఏంటి సార్? వాళ్ళు చదువులు ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? మన బిడ్డలను అయితే పంపించడానికి ఇష్టపడతామా సార్? 5,000 ఇళ్ళ కడుపు పాపం కష్టపడుతూ వాళ్ళు ఏదో మాకు ఏది చేత కాదు మేము ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు చేసుకుంటే ఒక రకం, అది యాక్సెప్ట్ చేయొచ్చు మనం. వాళ్ళు లక్షల లక్షలు కోచింగ్లు కట్టి చదువుకొని ఏదో మంచి ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవ్వాలన్న ఇంటెన్షన్ తో నోటిఫికేషన్స్ వస్తాయి, లేదు మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ లోనో కానిస్టేబుల్ లో గానో అవుతాము అన్న ఇంటెన్షన్ తో ప్రిపేర్ అవుతారు సార్. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యో ఎన్రోల్ అవుతుంది సార్? ఆ విద్యార్థులంతా ఏమైపోతారు? ఏజ్ బార్ అయిపోతే వాళ్ళ కెరీర్ ఏమవుతుంది? ఆ కోచింగ్లకు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఈయన వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది సార్? దీని గురించి ఆలోచించమని చెప్పండి గవర్నమెంట్ ని. ఇంకా సిపిఎస్ గురించి మీకు అందరికీ తెలుసు, అవగాహన లేకుండా చెప్పానన్న గొప్ప సీఎం అవగాహన లేకుండా చెప్పాడని చెప్పిన సజ్జల గారు. అసలు నా తెలిసి సీఎం గారు కన్నా సజ్జల గారి పాత్ర ఎక్కువ ఉంది రాష్ట్రంలో. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు.